సో ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది పార్టీ పవర్లోకి వచ్చి, మన మేనిఫెస్టోస్ కానీ అక్కడ జరుగుతున్న మంచి పనులు కానీ ఏవైనా మీరు అనుకున్న పాజిటివ్ విషయాలు ఏమున్నాయి, అంటే డెవలప్మెంట్స్ కానీ? అంటే ఇప్పుడే చెప్పే కదండి, నవరత్నాలు అన్నవి అది 1 ఇయర్లో చేసేంత ఇది కాదండి. ఇప్పుడు ఒక రకంగా అన్ను వచ్చిన కాడి నుంచి చాలా జరిగినాయి. ఏంటి వైజాగ్ విపత్తు, ఏంటి ప్రతిదీ హడిల్గానే ఉండింది. ఇవాళ కరోనా కూడా ఉండింది కదా, ఈ కరోనాతో అసలు ఏమనుకున్నారో అవి చేయటం కూడా కష్టం. ఇందులో కూడా మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రజలకి హామీని కూడా ఇవ్వని విషయాలు చాలా అనజేస్తున్నారు ఇవాళ. అంటే ఒక పక్క సంక్షేమం చేస్తే డెవలప్మెంట్ కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. మొత్తం ఈ 1 ఇయర్ పాలనలో నాకు చాలా ఫాస్ట్గా తీసుకున్న డెసిషన్ రాజధాని మార్చాలని ఐడియా అన్నది చాలా క్విక్ డెసిషన్ తీసుకున్నారేమో అనిపించింది. అది దాని గురించి ఎందుకు విమర్శిస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అమరావతిలో రాజధాని పెట్టాలంటే దగ్గర దగ్గర 2 లక్షల కోట్లు బడ్జెట్ అవుతుందని అందరు చెప్తున్నారు. ప్లస్ ఆ ల్యాండ్లో హైరేజ్డ్ బిల్డింగ్ కడితే సాయిల్ కరెక్ట్ కాదని చెప్తున్నారు. అన్న క్లియర్గా వైజాగ్లో 10,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని పెర్ఫెక్ట్గా రెడీ అవుతుంది, మన ల్యాండ్స్ మనకు ఉన్నాయి, ఏ ల్యాండ్ పుల్ చేయక్కర్లేదు. ఈ 10,000 కోట్లు రాజధాని పెట్టాల్సి పెట్టుకునే టైంలో 2 లక్షల కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఆయన క్లియర్గా చెప్తున్నారు. దానికి మళ్ళీ ఒక సామాజిక వర్గాన్ని ఇచ్చేసి టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్తున్నారు. యాక్చువల్గా అమరావతిలో ఆ సామాజిక వర్గం కన్నా వైజాగ్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఆ సామాజిక వర్గం. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకన్నా అక్కడ ఉన్నోళ్ళ ఆస్తులు 100 రెట్లు పెరుగుంటాయి. పాలిటిక్స్ కోసం జనాన్ని ఇచ్చేయద్దని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. పాలిటిక్స్ అనేది ఎప్పుడూ ఉండేది, జనానికి నష్టం చేయకూడదండి. ఒక రాష్ట్రాన్ని నష్టం చేస్తే మన ఫ్యూచర్ పిల్లలు ఇబ్బంది పడతారు, మన పిల్లలు మన మనవలు నెక్స్ట్ జనరేషన్ చాలా దెబ్బతింటుంది. నాకు అన్న దగ్గర నచ్చింది ఏంటంటే, మొత్తం మీడియా ఏంటి మొత్తం అందరూ ఎంతమంది కోడే కూర్చున్నా ఆయన మంచి పని చేద్దాం అనుకున్నా ఏ పని చేద్దాం అనుకున్నా దాని గురించి అస్సలు పట్టించుకోరు. కౌంటర్ స్టేట్మెంట్ ఉండదు, ప్రెస్ మీట్ పెట్టి పలనవని తిట్టడం ఉండదు, ఆయన పైన ఆయన చాప కింద నీళ్ళలో చేసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఎక్స్ట్రాడినరీ అండి. దీని ఫలితాలు ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు అండి ఇమ్మీడియట్గా అవతలడికి అర్థం కాదు, దాని రిజల్ట్ వచ్చిన రోజున గ్యారంటీగా మంచి పని చేశారని ఒప్పుకుంటారు. సింపుల్గా అదే చెప్తున్నా, కరోనాతో మన సహజీవనం చేయాలంటే దాన్ని విమర్శించిన వాడు లేడు, అసలు అవగాహన లేదని మాట్లాడారు. ఇవాళ మరి కోవిడ్ తగ్గిందని ఇవన్నీ చేశారండి, లాక్డౌన్ ఎత్తారా, ఇవన్నీ షాపులు ఓపెన్ చేశారా, చేతులు ఎత్తారు అంటే ఏంటి, వాళ్ళు కూడా ప్రతి వాడు ఒప్పుకున్నాడు దీంతో మన సహజీవనం చేయాలని. అది ముందు చెప్తే ఆవిడకి అర్థం కాదు, ఇవాళ ప్రతి వాడు అదే చెప్తున్నాడు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయండి. రిజల్ట్ ఇవాళ ఆయన చేసిన తప్పని మాట్లాడినోడల్లా 3 ఏళ్ళ తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ చేశారని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ నేను ఇవాళ చెప్తున్నా, వేరే పార్టీ ఏదే ఉండదండి, జనానికి కూడా వేరే ఐడియా కూడా ఉండదు వేరే పార్టీలకి ఓటు వేయాలని. ఇది నేను ఫ్యూచర్ ఆలోచన చెప్తున్నా. ఈ కోవిడ్ నుంచి అందరూ బయటపడి అందరూ హ్యాపీగా ఉంటే 5 ఏళ్ళ తర్వాత అదే జరుగుతుంది.